of yours, welcome back to our channel. బుల్లితెరపై యాంకర్ రష్మి సుధీర్ జంటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత 7 ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న ఈ జంట ఎప్పుడెప్పుడు ఒకటి అవుతారా అని ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువ. దీంతో ఈ క్రేజీ జంటకు పోటీగా మరో ఎక్స్ట్రాడినరీ జంట తాజాగా లైన్లోకి వచ్చింది. దీంతో రష్మి సుధీర్ రేంజ్లో పాపులర్ అవుతున్న ఈ కొత్త జంట బుల్లితెర కార్యక్రమాలపై తమదైన ఆన్ స్క్రీన్ రొమాన్స్తో రెచ్చిపోతూ ఉన్నారు. దీంతో ఈ జంట అంటే అటు జనాల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇక నిన్న మొన్నటి వరకు జబర్దస్త్, డి వంటి వేదికలపై తమదైన ఆన్ స్క్రీన్ రొమాన్స్తో ఎంతగానో ఆకట్టుకున్న సుధీర్ రష్మి జంటకు ఈ తాజా జంట చాలా హెవీ కాంపిటీషన్ ఇస్తోంది. ఇంతకీ ఆ కొత్త జంట ఎవరు అంటే జబర్దస్త్ షోలో కేవు కార్తీక్ టీంలోని కంటెస్టెంట్స్ అయిన కమిడియన్స్ ఇమ్మాన్యుయల్, వర్ష. ప్రస్తుతం మంచి స్వింగ్లో ఉన్న లవ్ కపుల్ ఒక్కసారిగా బుల్లితెరపై కనిపిస్తే చాలు, టెలివిజన్ స్క్రీన్లు మోతకిపోతూ ఉన్నాయట. ఇక రీసెంట్గా వీరు చేసిన స్కిట్స్ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుంది. గత కొంతకాలంగా వీరి స్కిట్లలో ఇమ్మాన్యుయల్, వర్ష ఆన్ స్క్రీన్ రొమాన్స్లో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండింగ్ అవుతూ ఉంది. ఇక జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అనే తేడా లేకుండా ఈ రెండు షోలలో వీరిద్దరూ కలిసి తెగ హడావిడి చేస్తూ ఉన్నారు. తెలుగు బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, రష్మి తరువాత ఆ రేంజ్లో పాపులారిటీ పొందిన జంట వీళ్ళదే కావడం విశేషం. అంతేకాదు, గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్తో పాటు ఇంకేదో ఉంది అనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. దీనికి తోడు తాజాగా జబర్దస్త్ కామెడీ షో నుంచి ఓ కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో నటి వర్ష తన మనసులోని మాట బయట పెట్టేసింది. దాంతో ఆమె మాటలకి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్లోకి మునిగిపోయారు. ఇంతకీ అక్కడ వర్ష ఏం చెప్పుకొచ్చింది అంటే, ఒకనొక సమయంలో నేను ఆత్మహత్య చేసుకున్నాను అని ఏదో ఒక యూట్యూబ్లో రాశారు. దాంతో రాత్రికి రాత్రే ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు కదా, ఏం జరగలేదు కదా అని అడిగాడు ఇమ్ము. ఆ సమయంలోనే నాకు అనిపించింది, వీడు నా కోసం ఎంత ఆలోచించాడా అని వర్ష చెప్పుకొచ్చింది. దానికి జడ్జ్ రోజా బదులిస్తూ, అదే నిజమైన ప్రేమ అని అనడంతో అటు ఇమ్ము ఇటు వర్ష తెగ మురిసిపోయారు. ఇక ఆ సమయంలోనే వీడు నావాడే అని అనిపించాడు అంటూ ఇమ్మాన్యుయల్ గురించి తన మనసులో మాట బయటకు చెప్పేసింది వర్ష. దీంతో ఇంకేముంది, తాజాగా వర్ష మాట్లాడిన ప్రోమో కాస్త తెగ వైరల్గా మారుతోంది. అయితే వర్ష అలా తన మనసులో మాట చెప్పడంతో జబర్దస్త్ టీమ్మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరెరే అంటూ రోజా సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇమ్మాన్యుయల్, వర్ష ఇద్దరూ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ షోను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ షోలో ఈజంటే మేజర్ హైలైట్. అందులో వర్ష, ఇమ్మాన్యుయల్ చేసే రొమాన్స్, వారి ట్రాక్, కామెడీ స్కిట్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. చూడాలి మరి, పోను పోను ఈ జంట ఇంకే రేంజ్లో ఆకట్టుకుంటుంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.